YCP Neta Grandhi Srinivas Intlo IT Tanikilu Konasagutunnai Varusaga Nalgo Roju Bhimavaramlo IT Raids Jaragutunnai Grandhi Srinivas Aina Anucharulu Illallo IT Adhikarulu Sodalu Chestunnaru YCP Neta Grandhi Srinivas Intlo IT Tanikilu Konasagutunnai Varusaga Nalgo Roju Bhimavaramlo IT Raids Jaragutunnai Grandhi Srinivas Aina Anucharulu Illallo IT Adhikarulu Sodalu Nepathyamlo Poorthi Vivaralu Maa Pratinidhi Rambabu Nadi Telusukundam Rambabu Maji MLA Grandhi Srinivas Nivasamlo Aithe IT Adhikarulu Tanikilu Inka Konasagutunnai Unnayi Dadapu Nalugu Roju Krithame Ee Tanikilu Prarambhamayyayi Ante Ee బుధవారం బుధవారం ఈ తనిఖీలు ప్రారంభమయ్యి అప్పటి నుంచి ఈ రోజు వరకు కొనసాగుతున్నాయి. అదే రోజు అర్ధరాత్రి 12:30 వరకు ఈ తనిఖీలు చేస్తున్నారు. ఆ తర్వాత ఉదయం మళ్ళీ 9 గంటల ప్రాంతంలో ప్రారంభిస్తున్నారు. మొత్తం భీమవరంలో 7 చోట్ల అయితే ఈ శోధనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా గ్రంథ శ్రీనివాస నివాసం అతని కార్యాలయంతో పాటు గ్రంథ శ్రీనివాస అనుచరులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లలో కూడా శోధనలు అయితే కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఏలూరు కృష్ణా జిల్లా నాగాలంక ప్రకాశం జిల్లాలో కూడా గ్రంథ శ్రీనివాస సంబంధించిన వ్యాపార సంస్థలు వాళ్ళ అనుచరుల ఇళ్లపై కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు చేస్తారు. దానికి సంబంధించి వివరాలు ఇంకా బయటపెట్టలేదు. కానీ గ్రంథి శ్రీనివాస నివాసాలు మాత్రం 4 రోజుల పాటు 4 రోజుల నుంచి సోదాలు జరుగుతుండటంతో అంతా కొంత ఆసక్తి అయితే నెలకొందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద భారీ ఇండస్ట్రియలిస్ట్ ఇళ్లలోనూ అదేవిధంగా పెద్ద పెద్ద సంస్థలు మాత్రమే 8 రోజుల పాటు సోదాలు కొనసాగుతూ ఉంటాయి. కానీ గ్రంథి శ్రీనివాస రాజకీయ నాయకుడు ఒక విధంగా చూడాలంటే చిన్నపాటి పారిశ్రామికవేత్త మాత్రమే, అంటే ఆయన చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉన్నాయి, రొయ్యల ఎగుమతులు మాత్రం చేస్తుంటారు. అదేవిధంగా దానికి సంబంధించి కొన్ని ఫీడ్స్ అయితే కూడా దానికి సంబంధించి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ఈ ఒక విధంగా చూస్తే అది మధ్యస్థాయి వ్యవహారంగా ఐటీ అధికారులుగా అయితే ఐటీ అధికారులు అయితే అది మధ్యస్థాయి వ్యవహారంగా భావిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా దాదాపు 4 రోజుల నుంచి ఈ తనిఖీలు సాగుతున్నాయంటే ఈ మేరే అసలు ఎంత మేరకు అక్రమాలు జరిగాయని అంటే ఒక సందిగ్ధ వాతావరణం అయితే లేకుండా మనం భావించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తిస్థాయి అధికారులు కోర్టులు అవుతున్నారు. ఇప్పటికీ అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేస్తున్నారు, అదేవిధంగా కొంత నగదు కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే పూర్తిస్థాయిలో ఎవరైనా ఐటీ అధికారులు ఇంకా వెల్లడించలేదు. వాస్తవంగా ఐటీ అధికారులు ప్రతి రోజు జరిగే కార్యకలాపాలకు సంబంధించి ప్రతిరోజు సాయంత్రం ఐటీ కమిషనర్ ఒక నివేదిక ఒక ప్రకటన జారీ చేస్తారు. కానీ దీనికి సంబంధించి అంటే రంగ శ్రీనివాస సోదాలకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఐటీ అధికారులు అయితే ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఐటీ ఈ సోదాలు పూర్తయిన తర్వాత ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాంబాబు.